గుత్తిలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన మున్సిపల్ కార్మికులు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో గుత్తి మున్సిపాలిటీ కార్మికుల అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సుంకన్న, మున్సిపల్ వర్కర్లు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్ల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. 12వ రోజు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా వారు రోడ్ల నుంచి ర్యాలీ చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం దగ్గరకు చేరుకుని అక్కడ గేటు మూసివేసి అక్కడ కూర్చుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీరికి సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మల, మండల సిఐటియు కార్యదర్శి మల్లేష్, రైతాంగం మండల కార్యదర్శి రామకృష్ణ, కేవీపీఎస్ కార్యదర్శి మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ రమేష్ తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వ్యక్తం చేస్తుందని, ఇప్పుడు మున్సిపల్ కార్మికుల పట్ల కూడా నిర్లక్ష్యం చూపితే భవిష్యత్తులో ఉద్యమాలు, పోరాటాలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లలో సమాన పరిధి, సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లను మరియు మున్సిపల్ కార్మికుల డిమాండ్లను, ఇంజనీరింగ్ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని సిఐటియుగా డిమాండ్ చేశారు. వెంటనే మా డిమాండ్లను పరిష్కరించకుంటే నీటి మరియు విద్యుత్ సరఫరాను నేటి నుంచి బంద్ చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి పోలీసులు చేరుకుని గేటు తెరిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మహేష్, కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సుంకర్ణ, మల్లేష్, ఇంజనీరింగ్ వర్కర్స్ అధ్యక్షుడు ఎస్ రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్ఏ మురళి, కె రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి నరసింహ, ఆదినారాయణ, నాయకులు శేఖర్, నరసింహ, నక్కా శేఖర్, ముత్యాలు, షరీఫ్, స్వామి, రామకృష్ణ, బాబా, సాదిక్, స్టాలిన్, శివ, ఎస్ పుల్లన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, మున్సిపల్ యూనియన్ మండల కార్యదర్శి రామంజీ, సహాయ కార్యదర్శి రమేష్, ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్లు నాగరాజు, మురళి, కార్మికులు హరి, ఈశ్వరయ్య, పుల్లన్న, రత్నాలు, నల్లమ్మ, శ్రీనివాసులు, నాకేంద్ర, రాజశేఖర్, నాగరాజు, లక్ష్మీదేవి, పెద్దక్క, అనురాధ, బాక్యమ్మ, కరెమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి, మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి, మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఏఐటియు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఏప్రిల్ నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మెను, ఏప్రిల్ నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మెను, ఏప్రిల్ నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మెను పరిష్కరించాలి, మున్సిపల్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, మున్సిపల్ వర్కర్ల సమస్యలను వెంటనే మున్సిపల్ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. సెల్ఫీలు ఉండవు దీనికి. మరి ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు పని చేయకపోతే రాష్ట్ర వ్యాప్త
వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎక్కడైతే స్థానిక టెండర్ల దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయాలు ముట్టడించాలని చెప్పి రోజు సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులు ఇచ్చింది. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 రోజుల నుంచి ఈరోజు 14 రోజులకి ఈరోజు ఈ సమ్మె జరుగుతుంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చమని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె చేస్తున్నారు. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా ఈరోజు దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు కరోనా సమయం నుంచి ఇప్పుడు వరకు ఎంతో మంది ఈరోజు వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ప్రజాసేవలో ఈరోజు ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు హామీలు నెరవేర్చమని చెప్పి పాదయాత్రలో కానీ అసెంబ్లీలో కానీ ఎన్నోసార్లు మేము మున్సిపాలిటీ వర్కర్ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు సీఎం గారు చెప్పడం జరిగింది. అలాంటి తరుణంలో ఇప్పటికి ఎందుకంటే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాయా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సమ్మె చేస్తుంటే ఈరోజు వాళ్ళని భయపడించి మిమ్మల్ని ఉద్యోగాలను తొలగిస్తాం లేదంటే వేరే వ్యక్తులను పెట్టి ఈరోజు పనులు చేయిస్తామని చెప్పి ఎక్కడ చూసినా భయపడుతుంది, మంచి పద్ధతి కాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు సిఐటీగా డిమాండ్ చేస్తాం. లేదంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. లేదంటే రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద రాష్ట్ర ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించే తరుణం ఏర్పడుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఆఫీసులు ముట్టడి కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ కార్మికులు కానీ ఈరోజు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 12 రోజుల సమ్మె నిరవధికి సమ్మెలు అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన నిమ్మకి నీరెత్తినట్లు ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికుల తరఫున ఒకటే అడుగుతున్నాము, మేమేం అడుగుతున్నాము, సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ అడుగుతున్నాము. ఈ రోజు 12 రోజులు అయితేనే కానీ కార్మికులు నడి రోడ్డు మీద ఇడిచిపెట్టేశాం. కార్మికులు ఆ రోజు పాదయాత్రలో ఏమన్నావు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నావు, కాబట్టి అదే అసెంబ్లీలో ఏమన్నావు మీరు రెగ్యులర్ చేయకపోతే నేను రెగ్యులర్ చేస్తానని ఆ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పావు. ఈ రోజు ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము. అదేవిధంగా కార్మికులకి న్యాయం చేయకపోతే ఈ సమ్మెను ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాము. వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు 12వ రోజుకు చేరుకోవడం జరిగినది. రాష్ట్ర పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి జరిగినది. కావున మా యొక్క సమస్య డిమాండ్లు ఏమంటే సమాన పనికి సమాన వేతనం, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన్ని గట్టిగా అడుగుదలుచుకున్నాం. కావున ఈ మీడియా ద్వారా ఆయనకి తెలియపరచాల్సిందిగా కోరుచున్నాం. సోదరులరా, మళ్ళీ ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు మళ్ళీ సమ్మె చేపట్టి 12 రోజులు కావస్తున్నా గానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేదు. మళ్ళీ గతంలో అధికారం లేనప్పుడైతే మాటలు మాట్లాడి హామీలు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వానికి మతికుంటదేమో, మళ్ళీ అధికారం వచ్చినాక మళ్ళీ ఇచ్చిన మాటలు గానీ ఈ రోజు ఈ ప్రభుత్వం మర్చిపోయినట్లుంది. మేము ఈ కార్మికుల సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, అయ్యా నువ్వు అధికారం లేనప్పుడు పాదయాత్ర సందర్భంగా నువ్వు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం పనికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసలు వీళ్ళని రెగ్యులేట్ చేయాలని, మళ్ళీ అసెంబ్లీలో ప్రతిపక్షంగా చంద్రబాబు నాపద్దు ఉన్నాపద్దు వీళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులుగా నేను గుర్తిస్తానన్నావు. మళ్ళీ మేము ఒకటే వేరే ఏం చెప్పడం లేదు, నిన్ను ఒకటే కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ మున్సిపల్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు వీళ్ళపైన ఎటువంటి ప్రేమాండ్రగాలు ఉన్నా గానీ నీకు ఎంటనే రెగ్యులేట్ చేయాలా, కనీస పనికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన అనేకమైన పోరాటాలు ఉధృతంగా చేస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం.